హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆన్లైన్ పాఠశాల. ఈరోజు మనం ఎస్ఎస్సి జీడి కానిస్టేబుల్ 2019 ఎగ్జామ్ యొక్క రిజల్ట్స్ అనేవి వచ్చాయి. సో ఇంకెవరన్నా చూసుకోనట్లయితే అవి ఎలా చూసుకోవాలనేది మీకు ఈరోజు చెప్పబోతున్నాను. ఎవరైనా ఆల్రెడీ చూసుకుని సెలెక్ట్ అయి ఉంటే కనుక కంగ్రాచులేషన్స్. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కోసం బాగా ప్రిపేర్ అవ్వండి, ఓకేనా? సో డైరెక్ట్గా మనం గూగుల్లో ssc.nic.in అని సెర్చ్ చేస్తే మనకి ఇలా ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ హోమ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేయండి. సో నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీకు హోమ్ నోటీసెస్ అప్లై అడ్మిట్ కార్డ్ ఆన్సర్ కీ అండ్ రిజల్ట్ అని ఉన్నాయి కదా, సో అక్కడ మీరు క్లిక్ చేస్తే కనుక ఇంకొక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇలా ఒక పేజ్ ఓపెన్ అయ్యాక ఇక్కడ మీకు చూస్తే సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, స్టెనో, సిఎన్డి, జేఈ, సిఏపిఎఫ్, కానిస్టేబుల్, జీడి అని ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేస్తే మీకు ఇంకొక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ చాలా లిస్ట్ అనేవి పెట్టారు. సో లిస్ట్ 1, లిస్ట్ 2, లిస్ట్ 3 అండ్ లిస్ట్ 4, లిస్ట్ 5, లిస్ట్ 6. సో ఇట్లా ఫీమేల్కి మెయిల్కి డిఫరెంట్ లిస్ట్ అనేవి ఇచ్చారు. అలాగే ఏ ఏరియాలో పోస్టింగ్ ఉందో వాళ్ళకి సంబంధించి కూడా డిఫరెంట్ లిస్ట్ అనేవి ఇచ్చారు. సో అన్నీ మీరు తరువుగా చెక్ చేసుకోండి. సో ఫీమేల్ అయితే ఫీమేల్ సెక్షన్లో అన్నీ చెక్ చేసుకోండి, అలాగే మెయిల్ వాళ్ళు అన్నీ లిస్ట్లో మీ పేరు ఒకసారి చెక్ చేసుకోండి, ఓకేనా? సో ఇలా మీరు రిజల్ట్ అనేది చూడొచ్చు. అండ్ రైటప్ అనేది ఇచ్చారు. సో కట్ ఆఫ్ ఎంత, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ. సో వాటి కోసం అయితే రైటప్ని క్లిక్ చేయండి. సో రిజల్ట్ అనేది మీకు ఇక్కడ రిజల్ట్ అని క్లిక్ చేస్తే, సో ఇక్కడ రిజల్ట్ మీద ఈ పీడిఎఫ్ మీద క్లిక్ చేస్తే కనుక మీకు పీడిఎఫ్ అనేది ఓపెన్ అవుతుంది. డైరెక్ట్గా మీరు ఫైండ్ దగ్గర మీ నేమ్ కానీ మీ రోల్ నెంబర్ కానీ సెర్చ్ చేస్తే ఉందో లేదో అనేది తెలుస్తుంది, ఓకేనా? హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో ఎవరికైనా ఆల్రెడీ సెలెక్ట్ అయ్యంటే కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.